కథ విని స్క్రిప్ట్ రెడీ అయ్యాక ఆ సినిమా హిట్ అవుతుందో ఫట్ అవుతుందో ఖచ్చితంగా చెప్పగలం. దర్శక నిర్మాతలకు కూడా సినిమాపై ఓ ఖచ్చితమైన అంచనా వస్తుంది. సినిమా షూటింగ్ పూర్తయ్యాక అవుట్పుట్ చూసాక అసలు కథ తెలిసిపోతుంది. విజయమో పరాజయమో క్లియర్ కట్ గా తెలిసిపోతుంది. దాని బట్టే దర్శక నిర్మాతలు ముందడుగు వేస్తారు. కొన్నిసార్లు బాలేదు అనుకున్న సినిమాలు సూపర్ హిట్ అయిన సందర్భాలు ఉన్నాయి. మరికొన్నిసార్లు బాగున్నాయి అనుకున్న సినిమాలు డిజాస్టర్లుగా మిగిలినవి ఉన్నాయి. చాలాసార్లు కథ వినగానే హీరోలు ఈ సినిమా సక్సెస్ అవుతుందో లేదో అంచనా వేస్తారు. ఫ్లాప్ అవుతుందని తెలిస్తే దాని జోలికి కూడా వెళ్ళరు. కానీ నటసింహం బాలయ్య మాత్రం ఓ సినిమా విషయంలో ఆ సాహసం చేశారు. సినిమా అట్టర్ ఫ్లాప్ అవుతుందని తెలిసినా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అనుకున్నట్లుగా ఈ సినిమా డిజాస్టర్ గా మిగిలిపోయింది. ఆ సినిమా మరేదో కాదు, కోదండ రామిరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన తిరగబడ్డ తెలుగు బిడ్డ. ఈ సినిమాపై దర్శకుడికి కూడా అంత నమ్మకం లేదు. కథ కూడా చండాలంగా ఉంది, కానీ ఈ సినిమా చేయాలని ఎన్టీఆర్ చెప్పడంతో చేయక తప్పలేదు. ఎన్టీఆర్ సీఎంగా ఉన్న సమయంలో బాలయ్య సినిమాలను తానే ఎంపిక చేసేవారు. కోదండ రామిరెడ్డి దర్శకత్వంలో ఎన్టీఆర్ ఓకే చేసిన కథతో బాలయ్య హీరోగా వచ్చిన అనసూయమ్మ గారి అల్లుడు మంచి విజయం సాధించింది. బాలయ్యతో మరో సినిమా చేయాలని కోదండ రామిరెడ్డిని ఎన్టీఆర్ కోరడంతో సినిమా చేస్తానని చెప్పారు. ఆయన చెప్పిన కథ మాత్రం దర్శకుడు కోదండ రామిరెడ్డికి అస్సలు నచ్చలేదు. ఈ సినిమా చేస్తే ఫ్లాప్ అవుతుందని చెప్పారు దర్శకుడు. కొన్ని రోజుల తర్వాత అదే కథతో సినిమా చేశాడు కోదండ రామిరెడ్డి. ఈ సినిమా కథ బాలయ్యకు కూడా నచ్చలేదు, కానీ చేయక తప్పలేదు. షూటింగ్ లో కూడా ఓ సీన్ కోసం ఒకే టేక్ చెప్తే ఫ్లాప్ అయ్యే సినిమాకు ఎందుకు రెండో టేక్ అంటూ బాలయ్య అన్నాడట. అనుకున్నట్లుగానే ఈ సినిమా విడుదలై డిజాస్టర్ గా మిగిలింది.